తన ఉద్యమాలతో అనేక నియోజకవర్గ సమస్యలను పరిష్కరించిన నెల్లూరు రూరల్ వైసీపీ శాసన సభ్యులు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో వినూత్న ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. పవిత్ర రంజాన్ మాసంలో బారా షాహిద్ దర్గా అభివృద్ధికి ఆయన పూనుకున్నారు. నెల రోజుల కాల వ్యవధిలో లక్ష మందితో టెక్స్ట్ మెసేజ్, వాట్సాప్ మెసేజ్, పోస్ట్ కార్డుల ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయానికి సందేశాలు పంపనున్నారు. గత ఏడాది 15 కోట్ల రూపాయలతో దర్గా అభివృద్ధికి నిధులు విడుదల చేసినప్పటికీ 9 నెలలు గడుస్తున్నా ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అభివృద్ధి నిధుల మంజూరు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడైతే ఆర్థిక శాఖ అనుమతి లేదన్నది అందరికీ తెలిసిందో, మసీదు నిర్మాణం కోసం 4 సార్లు టెండర్లు పిలిచారు. ముస్లిం మత పెద్దలందరూ కూడా దయచేసి దీన్ని అర్థం చేసుకోవాలని కోరుతూ ఉన్నా, 4 సార్లు టెండర్లు పిలిచారన్న మసీదు నిర్మాణం కోసం ఆర్థిక శాఖ అనుమతి లేని దానివల్ల ఒక్క కాంట్రాక్టర్ ముందుకు రాలా? కాంట్రాక్టర్లు చెప్పే మాట అన్నా, ప్రభుత్వంలో పనులు చేస్తే డబ్బులు వస్తాయో రావో పరిస్థితి అయినా కూడా దర్గా అభివృద్ధి కాబట్టి, మసీదు నిర్మాణం కాబట్టి మాకు కూడా సెంటిమెంట్గా బాగుంటుంది. మసీదు నిర్మాణంకి 4 సార్లు టెండర్లు పిలిచిన 7.5 కోటితో ఒక్క కాంట్రాక్టర్ టెండర్ వీల. దర్గా అభివృద్ధి కోసం 7.5 కోటికి అతి కష్టం మీద ఓ కాంట్రాక్టర్ ముందుకు వచ్చాడు, ఈరోజు పనులు చేస్తూ ఉన్నాడు. ఆ కాంట్రాక్టర్ కూడా ఏ క్షణంలోనైనా పనులు ఆపేసే అవకాశం ఉంది. ఎందుకంటే 1 కోటి రూపాయలు పని చేసినప్పుడు 50 లక్షలు 70 లక్షలు బిల్లు ఇవ్వాలా? బిల్లు ఇవ్వకుండా మొత్తం నువ్వు చేయంటే ఏ కాంట్రాక్టర్ కూడా చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇది ఎక్కడా కూడా రాజకీయ విమర్శలు చేయటం నాకు ఇష్టం లేదు. నాకు కావాల్సింది బారా షాహిద్ దర్గా అభివృద్ధి కోసం, దర్గాలో మసీదు నిర్మాణం కోసం ప్రభుత్వం 8వ తారీఖు 8వ నెల 2022 సంవత్సరం అంటే దాదాపు 9 నెలల ముందు జీవో ఇచ్చిన మాట వాస్తవమా కాదా? జీవో ఇచ్చి మరి ఈనాడు 9 నెలలైనా ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వకపోవడం వల్ల 1 రూపాయి డబ్బులు విడుదల కాల, దర్గా అభివృద్ధి చేస్తున్న పనులు ఏ క్షణంలోనైనా ఆగిపోయే ప్రమాదం ఉంది, మసీదు నిర్మాణం కోసం 4 సార్లు టెండర్లు పిలిస్తే ఒక కాంట్రాక్టర్ రాలా? అందుకే గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వినయపూర్వకంగా అభ్యర్థిస్తూ, గతంలోనే ఏదైతే ముస్లిం పెద్దలతో కలిసి వేలాది మంది ముస్లింలతో కలిసి ఒక నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. నేను అనుకున్న ఆ నిరసన కార్యక్రమంతోనైనా ప్రభుత్వం దిగి వస్తుంది,